పొందాల్సిన అవసరం మాకేమాత్రం కూడా లేనే లేదు. నారా లోకేష్ తెలుసుకోవాల్సింది ఒకటే, కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా కొడుకు ఉండి ఫారిన్లో చదివి వచ్చి కనీసం సంస్కారంగా మాట్లాడాల్సిన పరిస్థితి లేని నువ్వు ఒక రాజకీయ నాయకుడివా? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ప్రజాభిమానం సంపాదించుకున్నాడు, ఏ విధంగా ప్రజలతో మాట్లాడుతున్నాడు, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఏ విధంగా ప్రజల్లో వచ్చి మాట్లాడుతున్నది ఒకటి తెలుసుకో. అది రాజశేఖర రెడ్డి గారు కొడుకును అంత సంస్కారంగా అంత మంచి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉండాలనే విధంగా ఆయన తీర్చిదిద్దడం, ఒక రాజశేఖర రెడ్డి గారు తన కొడుకును తీర్చిదిద్దడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు కొడుకును ఫారిన్లో చదివించిన కూడా కనీసం యువత ఎట్లా మాట్లాడాల్సింది కూడా నేర్చుకోలేని పరిస్థితిలో లోకేష్ ఉంటే ఒక్కసారి ఆలోచిస్తా. అంటే పులిబిడ్డ పులికే పుట్టింది తప్ప, నక్క నక్కకే పుట్టింది తప్ప, ఇంకొకరికి మాత్రం ఏదో మేము పులులమని ఊహించుకుంటే మాత్రం చాలా కష్టం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నారా లోకేష్ వాడు ఈడు అని మాట్లాడే పరిస్థితులు ఉంటే నిన్ను ఏ విధంగా మాట్లాడాలో ఒక్కసారి ఆలోచించు. నిన్ను నాకు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో నేను దగ్గర దగ్గర 85 నుంచి ఉంటున్నాను. ఎవరిని కూడా ఏ రాజకీయ నాయకుడిని కానీ ఒక్కరిని గురించి కూడా మనం తీసేసి మాట్లాడడం కానీ వాళ్ళని ఓ విధంగా మాట్లాడడం మా చేత కాదు. మీరు తిట్టినట్టు తిట్టాలంటే మా చేత ఖచ్చితంగా అవుతుంది. కానీ లోకేష్ నీకు ఒకటే నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఒక బఫూన్ కంటే ఎక్కువ, జోకర్ కంటే తక్కువ లెవెల్లో నువ్వు ఈరోజు ఉన్నావు. నువ్వు ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. నీకు ధైర్యము అవన్నీ చెప్తున్నా, మీకు నువ్వు మొగాని మొగోడుగా మీరు మొగాళ్ళ మీరు కాదా అనేది మాట్లాడడం జరుగుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడిగా మొగాడుగానే సోనియా గాంధీని ఎదిరించి ఎక్కడ కూడా కమిట్మెంట్ అంటే వాళ్లకు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఏం చెప్పినాను కూడా ఈ ప్రజల కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని చేస్తాను. నేను ఎవరు చెప్పినా నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా నేను ఎన్నికపోయే ప్రసక్తే లేదని చెప్పి సోనియా గాంధీని ఎదిరించి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జైలుకు పోవడానికైనా కూడా ఆయన మీద కేసులు పెట్టామని కూడా భయపడకుండా మొత్తం పోయి ఈరోజు మొత్తం ఒక పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో 151 మందిని గెలిపించుకొని నిజమైన రాజశేఖర రెడ్డి వారసుడిగా ఈరోజు ప్రజల ముందర నిలబడడం జరిగింది. నీవు ఒక్కసారి ఆలోచించు. నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా గెలుస్తావా గెలిచలేవో చెప్పలేము, కానీ నీ పరిస్థితి నువ్వు ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి అయిపోయి ఈరోజు నీ పరిస్థితి ఆ ఎమ్మెల్సీ పదవి కూడా పోతుందే నాకు ఉండదనే భయంతో నువ్వు ఈ విధంగా ఫ్రస్ట్రేషన్తో నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు కూడా నిన్ను అసహించుకునే ఒక జోగర్ కంటే మాత్రం నిన్ను ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉండడం జరుగుతుంది. నువ్వు ఈ రాయలసీమ ప్రాంతానికి వచ్చి ప్రాంతాలు ఏదైనా జరిగినప్పుడు అందరూ సామరస్యంగా ఉండండి, ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరందరూ కూడా మీరు ఫ్యాక్షన్లో ఉండారు, మీరు ఫ్యాక్షన్లో ఒకవేళ మీరు ప్రతీకార చర్యలు ఏం కూడా చేయొద్దని మీరు అందరూ కూడా ఏరియా ప్రశాంతంగా ఉండాల్సింది చెప్పాల్సింది బోనిచ్చి మేము మా పార్టీ వచ్చే మేము ప్రతీకారం తీర్చుకుంటాము అది ఇది అనేది మాత్రం మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితులు మాత్రం ఇది పద్ధతి. ఒక లోకేష్కు మాత్రం ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఏదో నన్ను మా మమ్మల్ని గురించి మాట్లాడడం వైఎస్ఆర్సిపి కుక్కలని చెప్తాను, మీ వాళ్ళు మేము కుక్కలను మాట్లాడితే మిమ్మల్ని ఏం మాట్లా అంతకంటే ఈనంగా మిమ్మల్ని మాట్లాడాలి. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మీరందరూ కూడా మీరు మేము ఏం చేయలేదు, మేము ఉంటే మేము మిమ్మల్ని పాదయాత్ర మేము అనుకోండి చేయించేవాళ్ళం. ఇది ప్రజాస్వామ్యం, నీది కాదు నాది కాదు ఎవరిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరునికి కూడా
స్వేచ్ఛగా తిరగడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది తప్ప ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళేదో బెదిరిస్తారనేది చాలా తప్పు. నువ్వు అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఏం చేసినారనేది మీరు అందరినీ కూడా కేసులు పెట్టిన పరిస్థితి మీది. మీరు కూడా మాట్లాడితే మాత్రం దయ్యాలు వేదాలు వర్ణించే పరిస్థితి ఉండడం జరుగుతుంది. చెరుకుల పార్టీ నారాయణ రెడ్డిని చంపింది ఎవరు? చంపిన వాళ్ళకు మీరు 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 వాళ్ళకు సపోర్ట్ చేయలేదా? అవన్నీ కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ ఉన్నప్పుడు ఇంకొకరు మాట్లాడడానికి బాగుండదు కానీ మీరు నిన్న ప్రతాప్ రెడ్డి చనిపోయిన మర్డర్ కేసులో ముద్దాయిని ఈరోజు వరకు కూడా మీరు అరెస్ట్ చేయలేదని చెప్పడం జరుగుతుంది. కానీ చెరుకులపాడు నారాయణ రెడ్డిని చంపిన కేసులో మొత్తం మీరు ఎన్ని రోజులకు అరెస్ట్ చేసినారో ఒక్కసారి చూస్తే మీకు అంటే ఇతరులను విమర్శించడానికి కానీ మీకు వచ్చేదానికి ఉండవా? 21/5/2017 మర్డర్ జరిగితే 13 మంది ముద్దాయిలు అయితే ఒక ముద్దాయిని మాత్రం 26/5 ఐదు రోజుల తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. కొదమ ముద్దాయిలు అందరూ కూడా 26/8/2017 అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మీకైతే ఒక చట్టం, ఇంకొకరికైతే ఒక చట్టమా? పోలీసులను కూడా మనం ఎక్కడ కూడా నో ఇంటర్ఫేరెన్స్, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఎవరు తప్పు చేసే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. దాన్ని మాట్లాడి మీరు పోలీసులు ఏం లేదు, ఎవరు ముద్దాయిలో అరెస్టు, ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఒకటి, ఎవ్వరం కూడా మా ఇన్వాల్వ్మెంట్ లేనేలేదు. దాంతోపాటు అంటే మీరు చెరుకుపాడు నారాయణ రెడ్డి మీరే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా నువ్వు మీ నాయన మీరిద్దరు కాపాడినారా ఒక్కసారి చెప్పండి. అవన్నీ దాంతో మళ్ళీ నిన్న పెసరాయిలు ఈరోజు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ధైర్యం ఉంటే మీరు ఎంక్వైరీ అని చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఒకటి ఇంతమంది ముందర ప్రెస్ ముందర చెప్తున్నాను, ఈ భారతదేశంలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉన్న ఏ సంస్థ నుంచి కూడా నువ్వు చేపించిన దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం తప్ప నో అని చెప్పే ప్రసక్తి లేదు. ఇంకా లేదు, నీకు ఇండియాలో ఉండే సమస్య మీద నమ్మకం లేదు, నువ్వు ఫారిన్లో జరిగినావు కాబట్టి ఫారిన్ సమస్య ఏదైనా ఉంటే కూడా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడానికి అవసరం. అక్కడికి నుంచిన తీసుకొచ్చేది ఎంక్వైరీ చెప్పి మాకు ఏం అభ్యంతరం లేదు. మేము స్వచ్ఛందంగా ఉన్నాం. మేము రాజకీయాలు ఎప్పుడు కూడా కచ్చపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేనేలేదు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని ఫ్యాక్షన్ రాజ్యేశ ఆ రోజు నుంచి ఫ్యాక్షన్ జీవితానికే స్వస్తి చెప్పడం జరిగింది. మాకు సంబంధం లేనిది ఒకటి, ఇవన్నీ మాట్లాడటం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళ గత చరిత్ర మనం మాట్లాడడం బాగుండదు కానీ చనిపోయిన వాళ్ళ గురించి, కానీ వాళ్ళు ఇన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ కూడా మీడియా ద్వారా తెలిసాల్సిన అవసరం ఉంది. వడ్డు ప్రతాప్ రెడ్డి నాకు ఎప్పుడు వచ్చినాడు, నాకు 2009లో నాకు ఎలక్షన్లో చేశాడు, 2014 వరకు నా ఎమ్మడి ఉన్నాడు. నేను 2014 నా ఎమ్మడి ఉన్నందుకు నేను సొసైటీ సింగిల్ విండో ప్రెసిడెంట్గా గెలిపించినాను, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా చేపించినాను. వాళ్ళన్నను ప్రెషర్ అవసరం కూడా లేనేలేదు. 2014 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఎవరిని గురించి ఆలోచన, 2019లో కూడా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం, నేను పోటీ చేయడం జరిగింది. అంతకుముందు ఎలక్షన్ల ముందు నా దగ్గరకు వాళ్ళందరూ చెప్పంపించడం జరిగింది, మొత్తం మేమందరం కూడా వచ్చి పార్టీలో చేస్తామని. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక లీడర్ ఉండేటప్పుడు ఇంకొక లీడరు అవసరం లేదు. ఉంటే ఇప్పుడు మనకు మొత్తం రాయలసీమ సమస్య మనకు తెలుసు, ఈ లీడర్ ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఇంకొక లీడర్ ఉంటాడు. అటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా ఊళ్ళో ఏది కూడా ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతోనే, ఒకే పార్టీలో ఇద్దరున్నాయని కూడా ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతోనే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా నాతో మాట్లాడిన తర్వాత కూడా కొద్ది రోజులు ఉండే అందరితో మాట్లాడాక ఏదో ఒకటి మాట్లాడి సెటిల్ చేసాం. ఇప్పుడే మనం వద్దని చెప్పడం జరిగింది వాళ్ళకు. దాంతోపాటు వాళ్ళు మాకు ఏదైనా అడిగినా కూడా
నాతో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ఎలక్షన్లు అయిపోయినాక ఒడ్డు ప్రతాప్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది, నాగేశ్వరరెడ్డి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ నెల 7వ తేదీ నాతో ప్రతాప్ రెడ్డి నాతో మాట్లాడడం జరిగింది. ఆ ఊర్లో ఉండే మొత్తం రైతుల దగ్గర రైతు భరోసా కింద ఈ జొన్నలు ఇవన్నీ కొట్టడానికి ఇంకా కొంతమందికి ఇంకా నిలబడిపోయినారు వాళ్ళందరూ కూడా. మా లీడర్లు మాట్లాడడం జరిగింది, అతను కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నేను 2-3 రోజులలో పోతానని, నేను విజయవాడ పోయిన తర్వాత మాట్లాడి చేస్తానని చెప్పడం జరిగింది. మార్క్ఫెడ్ ఎండితో మాట్లాడి ఇవన్నీ కూడా ఊరికే మాకు అంటగట్టే పరిస్థితి, పోయి సంబంధం లేనివి. ఫ్యాక్షన్ రాజకీయాలకు మేము స్వస్తి చెప్పిన తర్వాత కూడా మమ్మల్ని ఏదో మేము చంపాలా, ఏదో మా ప్రోద్బలంతో చంపినారని మాట్లాడడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. నేను ఒకటే స్ట్రైట్గా అడుగుతున్నాను, ఈ రోజు ఏ దానికైనా సిద్ధం, ఏ న్యాయ విచారానికి కూడా సిద్ధమే. నాకుగా ఎటువంటి సంబంధం ఆ ఈ సమ హత్య చే ఈ డబుల్ మర్డర్ కేసులో మేము ఎవరిని ఎంకరేజ్ చేసినా, ఏ విధంగా సపోర్ చేసినా కూడా ఈరోజు మేము మాది తప్పని తేలితే మేము ఎవరు ఏ శిక్ష వేసినా కూడా ఆ శిక్ష అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఏదో వాళ్ళు వీళ్ళు అనేది మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరు ఇంకొకటి కూడా నిన్న గౌరీ చరిత వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ఒడ్డు ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ మాకు ప్రాణరక్షణ కావాలా, మాకు వీళ్ళతో ప్రాణభయం ఉందని చెప్పి రైట్ గౌరీ చరితను ఒక్కసారి ఎవరైనా సిఐ కానీ డిఎస్పీ కానీ వీళ్ళు ఏమన్నా మాకు ప్రాణ ఆనిందేమోనో ఒక్కసారి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చినామో చెప్పమని చెప్పండి. ఊరికే ఇష్టం వచ్చినట్టు నోరుందని మాట్లాడితే మాత్రం అది పద్ధతి మంచిది కానే కాదు. గన్ లైసెన్స్ ఉంటే చనిపోయేటోడు కానే కాదని చెప్పడం జరిగింది. గన్ లైసెన్స్ ఎప్పటికీ రెన్యువల్ అయిపోయిందనేది ఆమె ఒక్కసారి వాళ్ళు చూస్తే గన్ లైసెన్స్ వాళ్ళు రెన్యువల్ కావాల్సింది 14/8/2020 లైసెన్స్ గన్ లైసెన్స్ రెన్యువల్ అయిపోతే కూడా ల్యాప్స్ అయితే కూడా అతని దగ్గర 4 నెలలు గన్ ఉన్నా కూడా పోలీసులు కానీ ఎవ్వరు కానీ మనకు తెలిసినా కూడా వాళ్ళకు ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఎందుకనే ఉద్దేశంతో కూడా మాట్లాడదు. ఎలక్షన్ టైంలో వాళ్ళది జనవరిలో వాళ్ళకి అందరికీ ఎలక్షన్లో వెపన్లు డిపాజిట్ చేయడం జరిగింది. వాళ్ళది ఈ వెపన్నే కాదు, మొత్తం మా నాయకుల వెపన్లు అందరూ కూడా ఈవెన్ మా వెపన్లు కూడా మేము కూడా హైదరాబాద్లో డిపాజిట్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా మొత్తం ఇక్కడ ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో కోడ్ అందరితో కూడా మన వెపన్లు అన్ని డిపాజిట్. ఊరికే ఏదో మాట్లాడాలా, పార్టీకి అగ్నేష్గా మాట్లాడాలా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ప్రజా ఆదరణ, ఏ ఎలక్షన్లో మేము గెలిచలేని పరిస్థితులు ఉన్నాం, మేము ఉనికినే కోల్పోయే పరిస్థితులు ఉన్నామని మాత్రం మాట్లాడటం మాత్రం మంచిది కానే కాదు. నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీ వాడేమన్నా ఒడ్డు ప్రతాప్ రెడ్డి ఒక్కసారి చూస్తే నేను రాకముందు నుంచి కూడా ఫ్యాక్షన్ చరిత్ర. నేను 2009లో గడివేముల మండలం పాండ్యం నియోజకవర్గం డీలిమిటేషన్లో పాండ్యంలో కలిసడం జరిగింది. 1995లోనే మర్డర్ కేసు ఆయన మీద బుక్ అయింది. మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్, ఇతర కేసులు మొత్తం 8 కేసులు అతని మీద ఉండడం జరుగుతుంది. రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతాప్ రెడ్డి మీద. ఒడ్డు నాగేశ్వరరెడ్డి మీద మొత్తం 7 కేసులు ఉండడం జరిగింది. ఇతను కూడా 95 మర్డర్ కేసులో ఇద్దరు అన్నదమ్ములు ముద్దాయిలు. ఏం సుందర్రెడ్డి మీద హత్య ప్రయత్నం చేసిందంటే కూడా వీళ్ళు ముద్దాయిలే. గ్రంథివేముల గోపాలరెడ్డి, దారం వెంగళరెడ్డిని చంపినట్లు కూడా వీళ్ళందరూ ముద్దాయిలే. వీళ్ళు మొత్తం ఏం మేము వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ పెట్టాము, ఇప్పుడేదో ఆయన ఏదో గ్రామాన్ని డెవలప్ చేస్తుంటే ఏదో ఓర్చలేక చంపినది. ఈ లోకేష్ మాట్లాడడానికి కొద్దిగా మైండ్ తెలివి ఉండాలి, కొద్దిగా చదువు సంస్కారం ఉండి మాట్లాడితే మర్యాద ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ అంత మర్యాద లేకుండా మాట్లాడే పరిస్థితి ఎందుకు? ఈరోజు ఒక్కరిని కూడా మాట్లాడి ఇంత బాధ్యత ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే లోకేష్ మాట్లాడిన మాటల తర్వాత అతన్ని తిట్టినా కూడా ఏం తప్పు లేదనే పరిస్థితి ఈరోజు మనం ఈరోజు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత చెప్పడం జరిగింది. నువ్వేంది నాకు ఛాలెంజ్ చేసి, నీ వయస్సు ఎంత నువ్వు నా మీద ఛాలెంజ్ చేశాను, నువ్వు పిల్లోని, నేను 85 రాజకీయాలు దగ్గర దగ్గర మీ నాయనతో పాటు నేను రాజకీయాల్లో ఉన్నాను 85 నుంచి. మీ తాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేను, మళ్ళీ మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. నువ్వు కనీసం తెలుసుకొని ఎవరు వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఎవరికి సంబంధం ఉందా లేదా అని తెలుసుకోకుండా నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగితే మాత్రం పద్ధతి మంచిది కానే కాదు.
నీ వాళ్ళు మీ వాళ్ళకి ఇంత ఘన చరిత్ర ఉంది, నువ్వే చెప్పడం జరిగింది, ఒక మంచి మాట చెప్పడం, ఇవన్నీ అన్ని మాట్లాడినా కూడా కత్తులతో వాడుకుంటే వాళ్ళు కత్తులతోనే పోతారని చెప్పడం జరిగింది. అంటే మీ వాళ్ళకి అది వర్తించదా, మాకే వర్తిస్తుందా అదేమన్నా? మేము ఎప్పుడు కూడా అటువంటి ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. మీ నాయన ఒక వెన్నుపోటు దారి, సొంతం బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు వర్చడం జరిగింది. మీ నాయనని గురించి ఒక్కసారి ఆలోచించు. మీ నాయన వెన్నుపోడు, మీ నాయన కూడా ఎవరొకరు వెన్నుపోటు పొడుచు, ఖచ్చితంగా పొడిచే పరిస్థితి ఉంటుంది. మీ మావ ఒకసారి, నీకు బిడ్డనిచ్చిన మావ ఒకసారి పిస్టల్తో పేల్చడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడతానో అని తెలుసుకొని మాట్లాడడం మంచిది, కానీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మాత్రం చాలా బాధాకరం. నువ్వు ఛాలెంజ్ అని చెప్తున్నావు. మేము మొగానివా కాదనేది నిరూపించాల్సింది. మా ముఖ్యమంత్రి ఎప్పుడో సోనియా గాంధీ మీద తిరగవన్నప్పుడే గుండె ధైర్య గల నాయకుడు అనేది మొత్తం భారతదేశంలోని అందరికి కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం తెలిసే. ఈరోజు ప్రజలు మాకు అంత అఖండమైన మెజార్టీ 151 మందిని గెలిపించడం జరిగింది. నీకు ధైర్యం ఉంటే నీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు ఏ ఎంక్వైరీ చేసినా కూడా ఖచ్చితంగా సిబిఐ అని చెప్తున్నావు. సిబిఐ కంటే ఏదైనా ఇంకా బెటర్గా, ఇంకా దాని మీద నీకు నమ్మకం ఉందో లేదో, ఇంకా ఏదైనా బెటర్గా ఉంటే దాన్ని కూడా వేపించేసి మాకేం అభ్యంతరం లేదు. ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని కూడా ఖచ్చితంగా తేల్తుంది. మేము కోరేది ఒకటే, అందరినీ కూడా పోలీసులను కూడా కోరేది ఒకటే, ఎవరైతే నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా మీరు క్షమించొద్దు. ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇన్నోసెంట్ పీపుల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కేసులో పెట్టొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, మీరు ఒకసారి వడ్డు ప్రతాప్ రెడ్డి గారిని ఎవ్వరైనా సరే, మాకు ప్రాణరక్షణ ఉంది, మాకు ఇబ్బంది ఉందని మాత్రం ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గలాట జరిగినది, అది ఆ రోజు చిన్న గలాట జరిగినది తప్ప, ఆ రోజు ఇద్దరు కూడా పోలీసు వాళ్ళని ఇద్దరిని కూడా స్టేషన్ తీసుకుపోయినారు, ఇద్దరు కౌన్సిలింగ్ ఇచ్చినారు. మళ్ళీ ఫర్దర్గా మీరు ఏదైనా గలాట జరిగితే ఇబ్బంది అయిపోతుందని వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చే ఇద్దరిని మాట్లాడి ఇద్దరిని ఇంటికి పంపించడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది, మధ్యాహ్నం నిలబెట్టడం ఎందుకనే ఉద్దేశంతో ఇద్దరిని కూడా పోలింగ్ కాడికి పంపించడం జరిగింది. అంత పరిధి చేసినప్పుడు కనీసం ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో గౌరీ చరిత్ర తెలుసుకోవాల్సింది ఒకటే, మొత్తం కర్నూలు జిల్లాలో అంతటా కూడా ఇనానిమస్ అయితే కూడా పాణ్యం నియోజకవర్గంలో ఎందుకు ఇనానిమస్? ఎందుకు నా చేత కాదు, కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చి ఓట్లేయాలనే ఆలోచించే నాయకుడిగా మొత్తం ప్రజలకు ఫ్రీడమ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎక్కడ కూడా వాళ్ళంతకు వాళ్ళు విత్డ్రా చేసుకుంటే తప్ప మీరు పోటీ చేయొద్దని కానీ ఇంకొకరికి కూడా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం నాయకులకి ఎవ్వరికి కూడా ఎలక్షన్లో ఫోన్ కూడా చేయలేదు. అది నాది అంతే తప్ప ఊరికే మీరేదో రాజకీయంగా మాట్లాడేది మాత్రం చాలా తప్పు. నేను ఎక్కడ కూడా ఫాల్స్ కేసులు పెట్టమని ఎక్కడ కూడా చెప్పడం లేదు. మార్కాపురం జరిగిన ఇన్సిడెంట్ కూడా నేను పోలీసులకు ఒకటే చెప్పడం జరిగింది, ఏ ఊళ్ళో కూడా గలాటలు వద్దండి, ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరిని రెచ్చగొట్టే పరిస్థితి చేయొద్దు, ఖచ్చితంగా ఊళ్ళు ప్రశాంతంగా ఉండాల్సిందే తప్ప మనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని తెలుగుదేశం అని ఇంకొకటని మాత్రం ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దని మాత్రం పోలీసులకు స్ట్రైట్ అయిపోయి మొత్తం ఎక్కడ కూడా మనం ఈ ఇన్వాల్వ్మెంట్ కానీ పోలీసు వాళ్ళ డ్యూటీలు ఎక్కడ కూడా చేయడం లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ఏం చేశారు, ఇప్పుడు పాణ్యం నియోజకవర్గంలో మేము ఎంత ప్రజాస్వామ్యంగా జరుపుతున్నాం, మీరు ఒకసారి మీ కార్యకర్తలను ఒకసారి అడగమని చెప్పండి. వాళ్ళు ధైర్యంగా ఈరోజు ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నారంటే మేము నిజాయితీగా, మేము ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ దాంట్లో ఎక్కడ జోక్యం లేదు కాబట్టి మీ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా మీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉందండి. మీరు ఫ్యాక్షన్ వాళ్ళకు ఉండే ముఠాకక్షలు మాకు తగలగట్టి మాకు సంబంధం లేనిది మాకు అంటగట్టడం మాత్రం చాలా తప్పు. వాళ్ళు 2009 నుంచి 2014 వరకు న్యాయమూర్తి ఉన్నారు. వాళ్ళు మొన్న కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత
కాకుండా పేదవాడు అనుకున్న వానికి ప్రతి ఒక్కరిని కూడా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. మీ మాదిరి జన్మభూమి కమిటీలు పెట్టి ఈడియో తెలుగుదేశం కార్యకర్త ఈయనకి ఇవ్వాలా, ఈడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈయనకి ఇవ్వకూడదనే మెంటాలిటీ మాది కానే కాదు. మా ఉదారతను మీరు గుర్తించండి. మీరు ఇంకా పూర్తి ఇట్లా రెచ్చగొట్టి మాట్లాడితే మేము కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి ఉండదు. లోకేష్ గారికి ఒక్కటే చెప్తున్నా, నువ్వు ఒకటి నే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా కొద్దిగా సంస్కృతి సంస్కారం ఉండే విధంగా మాట్లాడేది నేర్చుకో. వాడు ఈడంటే నిన్ను ఇంకేమి తిట్టాలను, ఇంకా తిట్టడానికి కూడా రాని పదాలతో నిన్ను తిట్టాల్సిన అవసరం వస్తుంది. నువ్వు కొద్దిగా ఇత ఎవరికైనా అని కూడా గౌరవం మర్యాద ఇచ్చేది నేర్చుకో. నీకు మర్యాద తీసుకుని నేర్చుకో తప్ప నువ్వు మర్యాద పోగొట్టుకొని తిట్టు తినే పరిస్థితి మాత్రం చేయొద్దు. నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు బఫన్ కంటే ఎక్కువ, జోకర్ కంటే తక్కువ. నీ పరిస్థితి ఆ విధంగా ఉంది. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నీకు నీకు ఉండే పరిస్థితి, మీ ఇంట్లో మీ నాయన నీ మాట వినడం లేదు, మీ అమ్మ మీ మాట వినడం లేదు, ఒకవేళ మీ నాయన నీకు అధ్యక్ష పదవి విసాడు ఇవ్వలేదని నీకు భయం పుట్టుకొని ఉంటే మాత్రం ఒకసారి ఆ భయాన్ని మీ నాయనతో తెలుసుకోగానే వచ్చి మా మీద పడి ప్రజల మీద పడి నువ్వు అందరినీ బెదిరించుకుంటే ఏం, నువ్వు అధికారంలో వస్తే ఏం మొత్తం అందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ చంపేస్తావా ఏమన్నా, ఏం ప్రజాస్వామ్యం లేకుండా పోతుందే ఎక్కడైనా కూడా, ఏం నీ ఇష్టమే అనుకుంటున్నావా ఏమన్నా, మొత్తం ఏదో తెలిసి తెలియని మాట్లాడడం మంచిది కానే కాదు. నీకు మాకు ధైర్యము దమ్ము రెండు ఉండయి. నువ్వు ఏ ఎంక్వైరీకైనా మేము రెడీగా ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఏదో మీ లీడర్లు చాలా ఊరు డెవలప్ చేసినారు, మాకు ఊళ్ళో వచ్చి ఆధారం చూడలేకపోయినారు. మీ వారు 2014లో మీ వానికి ఓట్లు, తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి చూసుకో, 2019లో ఎన్ని ఓట్లు వచ్చినాయో చూసుకో, నిన్న సర్పంచ్ ఎవరు గెలిచినారో ఒకసారి ఆలోచించుకో. మీ వాడ అంత ఆ ఊళ్ళో ప్రజలందరూ కూడా మీ వానికి అంత మెచ్చి మెచ్చే విధంగా ఉంటే మాత్రం ఎందుకు 2014లో తెలుగుదేశానికి మెజార్టీ రాలేదు, 2019లో ఎందుకు మెజార్టీ రాలేదు, సర్పంచ్కి ఎందుకు మీ వాడు గెలిచలేకపోయినాడు, నువ్వు ఒక్కసారి చూడు. వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఆ ఊళ్ళో ఉండే ఫ్యాక్షన్ మాకు మాత్రం అంటగట్టడం వద్దు. మా భార్య ఇంతవరకు ఎక్కడ కూడా బయటకు రాలేదు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఆమె ఏ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోదు. ఎవరైనా ఇంటికి వచ్చే వాళ్ళని పలకరించడం తప్ప నేను ఎలక్షన్లో నిలవన్నప్పుడు ఏదైనా క్యాన్వాస్ పోమంటే పోయే తప్ప ఇంకా కొదమ రాజకీయం కానీ లేకుంటే ఏ లీడర్లతో కానీ ఆమెకి ఏం సంబంధం లేదు. ఆమె ఎంతసేపు నేను ఎవరన్నా వచ్చి నేను లేనప్పుడు వచ్చి ఎవరైనా వాళ్ళు మాట్లాడడం తప్ప ఆమె ఎవరు ఏమనేది కూడా ఈవెన్ మా వాళ్ళతో కూడా ఏదైనా సమస్య చెప్పినప్పుడు వచ్చి మీ సార్ వచ్చినాక మాట్లాడి నాకేమొద్దు, నేను కూడా చెప్తానని చెప్పడం తప్ప ఆమె ఎప్పుడు కూడా వాళ్ళని ఏం చేయాలా గోరు చేయాలనే మెంటాలిటీ ఆమెకు ఆలోచన కూడా దాని పరిస్థితి దాని గురించి వాళ్ళు ఎవడో చెప్పిన మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. వాళ్ళు ఆ పిల్లలందరూ కూడా మా పిల్లలతో కూడా ఆ పిల్లల వయస్సు మా పిల్లలతో సమానం. వాళ్ళు కూడా అంత మాట్లాడడం మమ్మల్ని గురించి మేమేదో అంటే మీ నాయన చేసిన పనులకు మీకు వాళ్ళకు ఉండే ఫ్యాక్షన్. నేను అంతకుముందు నేను 2009లో రాజకీయాల్లోకి వచ్చినాను. అంతకుముందు నేను కాదు కదా ఫ్యాక్షన్ పెట్టింది, ఏదో బిజ్జం సత్యం రెడ్డి చనిపోయినప్పుడు వీళ్ళు మమ్మల్ని కాపాడి వీళ్ళను కాపాడింది. వీళ్ళు మేము లేకపోతే వాళ్ళకు వెహికల్స్ అన్ని ఎవరు ఇప్పించినారో ఒక్కసారి ఆలోచన చేసే వాళ్ళని ఈరోజు ఇంతవరకు ఈ పేరు రావడానికి కేవలం ఒక రాంబు పల్లెడ్డి అనేది మాత్రం వాళ్ళు మర్చిపోవడానికి వీలు లేనేలేదు. 2009 రాజకీయం అమ్మడి ఉన్నారు కాబట్టి గడివేమల సింగిల్ విండో ప్రెసిడెంట్ చేసి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేయడం ఆ రోజు నేనే చేయడం జరిగింది. వాళ్ళ అన్నను ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. నువ్వు తెలుగుదేశంలో నువ్వు ఏం పదవులు తెచ్చుకున్నావు ఒకసారి చెప్పమని చెప్పండి. ఊరికే వ్యక్తిగతంగా ఏందో ఇప్పుడు ఎవరో వాళ్ళు ఊళ్ళో ఫ్యాక్షన్ చంపుకునే దానికి మాకు ముడిపెట్టి మమ్మల్ని మాట్లాడడం చాలా బాధాకరం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ రోజుకైనా సరే మా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం మేము మా మీద మేము తప్పు చేశామంటే ఎవరు ఏ తప్పు నువ్వు ఈ శిక్ష అనిపించాలని కూడా అనిపించడానికి రెడీగా ఉన్నాం. లోకేష్ గారికి ఒక్కటే నువ్వు ఈయన నోరు జాగ్రత్త పెట్టుకో. మళ్ళా ఈసారి వచ్చి కర్నూలుకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకుండే ప్రసక్తే లేదు. మేదేదైనా తప్పు చేసే ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఏలెత్తి చూపడం నీ ధర్మం, మేము దాన్ని ఎప్పుడు కూడా కాదనే ప్రసక్తే లేదు. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాత్రం మా ముఖ్యమంత్రిని వాడీయుడని మాట్లాడటం మాత్రం
నీ కథ నీ కూడా నువ్వు ఏం మాట, అంతకంటే మేము ఎక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి నారా లోకేష్ బాబు నీ నోరు జాగ్రత్త పెట్టుకో, నీకుండే నీ పరిస్థితి మీ ఇంట్లో పరిస్థితి అవన్నీ నువ్వు అక్కడ చూసుకో, కానీ ప్రజలు ఇక్కడ రెచ్చగొట్టి వీళ్ళందరినీ కూడా ప్రశాంతంగానే రాయలసీమను అల్లకల్లం చేయొద్దు. నీకు మా నాయకుడికి ఉండే ఒకే డిఫరెన్స్ నువ్వు తెలుసుకో, చరుకుపాటి నారాయణ రెడ్డి చనిపోయినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఏ మాటలు మాట్లాడాడు, ఈరోజు నువ్వు వచ్చి ఏం మాట్లాడావు, అది నాయకుడు నిజమైన లక్షణం. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళు ఉండే ఉద్రేకాలు రెచ్చగొట్టకూడదు అనే చేసే నాయకుడే నిజమైన నాయకుడు. ఆ నాయకుడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజు చెరుకులపాడి నారాయణ రెడ్డి రెచ్చగొట్టడం ఒక నిమిషం, కానీ మా నాయకుడు ఏమంటాడు, ప్రశాంతంగా ఉండండి, మీరు ఏం ఖర్చులొద్దు ఏమొద్దు, ఖచ్చితంగా దేవుడు అనేవాడు న్యాయం చేస్తారని చెప్పడం జరుగుతుంది. కానీ నువ్వు వచ్చేసి ప్రతీకారం మేము అందరికి రెట్టింపు చేస్తాం, నువ్వు ఏంది రెట్టింపు చేసేది, ఏం ఇది ఏమన్నా ఆటలా, ఏమన్నా ఇంకొకరిని ఇంకొకరు ఏమన్నా చంపుకోవడానికి ఇదేమన్నా, ఇది మాట్లాడడం చాలా బాధాకరం. నువ్వు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు మాట్లాడడం వేస్ట్, మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ఏం చేశారు ఒక్కసారి మీ రికార్డ్స్ తెప్పించుకొని చూడండి, ఏందో మొత్తం అంతమందిని చంపినారు ఇంతమందిని చంపినారని చెప్పడం జరుగుతుంది. అనంతపురంలో మీరు ఏం చేశారు ఒక్కసారి, పోలీస్ స్టేషన్ దగ్గరనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపినప్పుడు దిక్కులేని పరిస్థితులు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా, మీ నాయన నువ్వు మంత్రిగా ఉండి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా ఒక్కసారి, మీకు మీరు అధికారంలో ఉంటే ఏం చేసినా తెలుస్తుంది, మీరు అధికారం లేనప్పుడు మీరు ఏం చెప్తే అది వినాలనేది, అంటే ఎదుటి వాళ్లకు నీతులు చెప్పడానికి పనికి వస్తాయి కానీ మనం ఆచరించడానికి పనికి రావాలనేది ఒకసారి నారా లోకేష్ బాబు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడుకి ఆయన వయసు అయిపోతుంది, పాపం ఆయనకి ఏం మాట్లాడాలని నేను అర్థం కావడం లేదు. నేను ఒకటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఏమిటనేది నిజానిజాలు తెలుసుకొని ఏంది పరిస్థితి తెలుసుకొని మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు పొరపాటున కూడా మా నాయకుడిని గురించి మీరు ఏమాత్రం వాడు ఈడు అనే మాటలు దాటం మాత్రం మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా తిట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు సంస్కృతి నేర్పలే, రాజకీయాల్లో ఇంకొకరిని తిట్టడము ఆ మాటలు మాట్లాడడం కూడా మాకు మనసొప్పలేదు. ఇప్పుడు ఇంత హార్ష్గా మాట్లాడడానికి కూడా మనసొప్పలేదు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా చనిపోయిన గురించి ఏం మాట్లాడకూడదని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ చాలా నీతివంతులు వాళ్ళు ఏదో వాళ్ళని ఏదో ఊళ్ళో వాళ్ళు డెవలప్ చేస్తుంటే వాళ్ళ ఉనికి కోల్పోతారని భయంతో చంపినారని ఆ మాటలు అవన్నీ మాట్లాడిన తర్వాత కాదునండి, మీ వాళ్ళ చరిత్ర కూడా చరిత్ర ఇదండి అని చెప్పడానికే మాత్రమే మనం చేయడం జరుగుతుంది తప్ప, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఉండే సంస్కారం నీకు లేదనేది నువ్వు ఒక్కసారి తెలుసుకో. రాజశేఖర్